హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మా అబ్బాయి అయితే ఈరోజు మార్నింగ్ హోంవర్క్ చేయడం స్టార్ట్ చేసేసాడనమాట. 4-5 డేస్ హోంవర్క్ చేయడానికి ఈరోజు కూర్చున్నాడు. అండ్ మా చిన్నవాడేమో సెల్ చూస్తున్నాడనమాట. మీ పిల్లలు కూడా అంతేనా? మా వాడైతే అలా 4-5 డేస్ హోంవర్క్ని ఉంచుకొని ఒకరోజు చేస్తాడనమాట. ఆ రోజంతా చేశాడు. ఈ టైంలో మనకి ఇంట్లో సమృద్ధిగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. నాకైతే మా ఇంట్లో ఉన్న వస్తువులను చూస్తే హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే పచ్చళ్ళు ఉన్నాయి అన్నమాట, 2-3 రకాల పచ్చళ్ళు ఉన్నాయి, ఒక కారం పొడి ఉంది. సో నాకైతే చిన్న చిన్న ఆనందాలే ఎక్కువ అండి. సో నేను ఇంట్లో పచ్చళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. ఇంకా ఇంట్లో ఉండే క్యారెట్ అట్లు చూసి, టిఫిన్ సెక్షన్స్ చూసి, పాలు చూసి, సో నాకెంత హ్యాపీ వస్తుందంటే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అనమాట. చాలామంది లేక ఈ కరోనా టైంలో చాలా సఫర్ అవుతున్నారు. అంత అదృష్టవంతురాలని దేవుడు నాకు అంత సమృద్ధిగా ఇచ్చాడు అని అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ కారం చూపిస్తున్నాను మీకు. ఇది ధనియాలు పోసి కారం కొట్టుకున్నాను ఒక డబ్బాలో, ఇంకోటేమో మామూలు కారం అనమాట. సో ప్రతి చిన్న విషయానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవాళ అయితే నేను కూరగాయలు కొన్నాను. ఒక 100 రూపీస్ పెట్టుకుంటే కూరగాయలు ఎంత తక్కువ చేయో చూడండి. సో దోసకాయలు, దుంపలు, పచ్చిమిర్చి అండ్ దొండకాయలు అనమాట. కొంచెం కొంచెమేనండి, 1/2 కేజీ కంటే ఎక్కువ లేవు ఒక్కోటి. సో ములక్కాయలు వచ్చేసి 20 రూపాయలకి 3 ఇచ్చారు. మీది ఈరోజు ఏం టిఫిను అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాదైతే ఇవాళ దోశలు అనమాట. మా చిన్న అబ్బాయికి వేస్తున్నాను ఎగ్ దోశ. అండ్ ఇవాళతో లాస్ట్ అనమాట, దోశ పిండి అయిపోయింది. సో అందుకని రేపటి కోసం మళ్ళీ నేను టిఫిన్ కోసం నానేసుకోవాలి. నేనైతే ఏం చేయాలని ఆలోచిస్తుంటే మా పెద్ద అబ్బాయి వచ్చేసి నాకు రేపు పునుగులు కావాలని చెప్పి అన్నాడు. సో అందుకని నేనైతే మినప్పప్పు నానేసేసాను. సో మినప్పప్పు నానేసి మార్నింగ్ మిక్సీకి వేసి పునుగులు వేసేస్తే తినేస్తాడు కదా అనిపించింది. ఈ లోపల నేను అట్లేస్తాను కూరగాయలు సర్దాను. అండ్ ఇంకా మిగిలినవి ఏంటంటే పచ్చిమిరపకాయలు, దొండకాయలు అనమాట. పచ్చిమిరపకాయలు తొడలు తీసి పెట్టుకుంటే అవి తొందరగా పండవు. ఆ పని చేద్దాం అనుకుంటే మా చిన్న అబ్బాయి వచ్చి నాకు స్నానం చేయించన్నాడు. నేను అందుకని ఆ పనిలోకి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి మామిడికాయలు అనమాట ఇవాళ కొనుక్కొచ్చాము 2. ఎప్పటికప్పుడు కొనుక్కొచ్చుకుంటున్నాము. ఒకేసారి తెస్తే పాడైపోవటం ఎందుకు అని. ఫుడ్ని అసలు వేస్ట్ చేయకూడదు మనము ఇప్పుడు, ఎందుకంటే మనం తెచ్చి ఇంట్లో పెట్టుకొని పాడు చేసి పడేసే కంటే అది మనము ఈ రోజుకి ఆ రోజు కొనుక్కుంటే వేరే వాళ్ళకి అవసరమైన వాళ్ళు కొనుక్కొని వాడుకుంటారు కదా. సో అదనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను బంగాళదుంప, దోసకాయ, ములక్కాయ కర్రీ చేస్తున్నాను. ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రము. సర్ప్రైజ్గా ఫీల్ అవ్వకండి, మాకు ఇంట్లో అలాగే నేను వండుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో వీక్లీ 1 అన్నా వండుతాను నేనైతే ఈ కూరని. ఇక్కడైతే నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే మనకి జనరల్గా బయట హాస్పిటల్స్, కొట్ల దగ్గర ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నారంట బాగా. అది మనము ఆపలేము, కానీ మనము మన ఇంట్లో నుండి ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేసి పాసిలో పడేయకుండా మన దగ్గర నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఎక్కడో చదివాను. నిజమే కదా అనిపించింది. సో నేను చెప్పే ఈ మాట వల్ల ఒక్కళ్ళు చేంజ్ అయినా మంచిదే కదా అనిపించింది. అందుకే షేర్ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే మనము కనుక బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో నుంచే పేపర్ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ, లేదా బుట్టలు ఉంటాయి కదా మన ఇంట్లో, అవి కానీ తీసుకొని వెళ్తే మన సైడ్ నుంచి ప్లాస్టిక్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. ఎటు తిరిగి మనము ఆపలేము హాస్పిటల్స్లో నుండి వచ్చే ప్లాస్టిక్ని. కుట్ల దగ్గర అడ్డతెరలుగా వేస్తున్నారు కదా ప్లాస్టిక్ కవర్స్ని, వాటిని మనం ఆపలేము. కానీ మన దగ్గర నుంచి యూజ్ అయ్యే ప్లాస్టిక్ కవర్స్ని స్టాప్ చేయవచ్చు. సో అందుకని నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, మనము దేశానికి మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకూడదు కదా. సో మనం యూజ్ చేసే ప్లాస్టిక్ వల్ల దేశానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఎలా అంటే మనం యూజ్ చేసి పారేసే కవర్స్ని యానిమల్స్ తింటాయి,
అండ్ అవి భూమిలో త్వరగా కలవు, మనకి వర్షం నీళ్ళు భూమిలో ఇంకకుండా అవి అడ్డుపడతాయి, చాలా నష్టాలు ఉన్నాయి కదా. సో మనము అవాయిడ్ చేస్తే బెస్టే కదా, మనం దేశానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. సో థింక్ వన్స్ అండి. సరే, నెక్స్ట్ మనం ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము, అది నా చిన్న రిక్వెస్ట్ అనమాట, అందుకంటే ఏం లేదు. సో మీది ఈరోజు ఏం కూర అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా సజెషన్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి, పర్లేదు. నేను ఇక్కడ నుంచి ఒకటి అనుకున్నాను, ఏంటంటే రోజు మన వ్లాగ్లో ఏదో ఒకటి చిన్న టిప్ చెప్దామని. అంటే ఎలా అంటే, మనకి నేచర్కి సంబంధించింది కానీ మనకి జరుగుతున్న విషయాల్లో కానీ ఒక చిన్న సజెషన్ లాగా ఇద్దాము అని. సో ఏమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటంటే మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకి ఫ్యూచర్లో నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా నేను చెప్పిన టిప్ కనుక ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఫాలో అయినా అది మనకి మన మనస్సాక్షికి మనము రేపొద్దున సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము నేను చేయలేదు పలానా తప్పు అన్న మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకని అలా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ట్రిప్ అయితే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అని చెప్పాను. సో నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక టిప్ అలా చెప్తా ఉంటానన్నమాట, కుదిరితే ట్రై చేయండి, మన వంతు కృషి మనం చేయటంలో తప్పేముంది. మా చిన్న అబ్బాయి అయితే మార్నింగ్ 6 కల్లా లేచాడండి, రాత్రి పడుకోవటం కూడా 12:30 1:00 పడుకునేసరికి అయినా మార్నింగ్ లేచాడు అనమాట. నాకైతే ఎంత కోపం వచ్చిందంటే సో నాకు మా చిన్న అబ్బాయికి డిష్యూ అనమాట. ఈరోజు నిద్రపోతావా లేదా అని, కానీ మా అబ్బాయి గెలిచాడు, నిద్రపోలేదనమాట. సో అందుకని నేను అన్నం పెట్టేసి నిద్రకేసేసానమాట. టైం వచ్చేసి 3:30 చూపించాను కదా. సో ఆల్రెడీ పడుకొని గంట సేపు అయింది, మా అబ్బాయి 2:30 పడుకున్నాడు. ఆల్రెడీ చెప్పాను కదా పొద్దున్నే వర్క్ స్టార్ట్ చేశాడని, ఇప్పుడు దాకా రాస్తానే ఉన్నాడు ఇంకా మా అబ్బాయి. సో నాకు ఇది వచ్చేసి వర్క్ అనమాట. పేపర్స్ చూస్తున్నారా, ఇవన్నీ చదవాలన్నమాట, చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ట్యాబ్లో క్లాసులు కూడా వినాలన్నమాట. అందుకని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను, మా చిన్న అబ్బాయి తొందరగా నిద్రపోయాడు కదా చేద్దామని. కానీ నేను మాత్రం కొంచెం సేపు చదివి నిద్రపోయానమాట. చూస్తున్నారా నా ఫేస్ అంతా డల్ అయిందంటే, ఈవినింగ్ సెక్షన్కి మా పెద్ద అబ్బాయి చూడండి, ఒక గౌతమ్ సంచి తీసుకొని ఏం ఆడుతున్నాడు, ఏదో ఈగలను దోలుతున్నట్టు ఆడుతున్నాడు. ఏదో మొత్తానికి ఆట అది. ఇది చూడండి ఎలా ఉందో, బొమ్మలన్నీ ఆ గది నిండా వేసేసి ఆ గౌతమ్ సంచి తీసుకొని ఆడుతున్నారు. సో ఇక్కడితో నేనైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.